కరీంనగర్కి వెళ్ళి జగిత్యాలు రాగా ఒక ముస్లిం మహిళ బురకా వేసుకొని ఎస్ఐ భార్య ఎస్ఐ పేరు అరుణ ఏదో ఉన్నది అనిలో వేస్తే ఇద్దరు అల్ని ఉంటే సీటు కోసం ఏదో వాగ్వాదం అయింది వాగ్వాదం అయితే ఎవరు ఎవరిని ఏమన్నారో ఎవరికి తెలియదు అక్కడ ఉన్న ప్యాసింజర్లకు తెలుసు ఆ ప్యాసింజర్ల ముచ్చట ఎస్ఐ భార్య ఏం పెద్ద అనలేదు ఆమెకి చిన్న సంవత్సరంన్నర బిడ్డే ఉండే ఆ బిడ్డకి ఫీడింగ్ కూడా చేయాలి కాబట్టి సీటు కోసం ఏదో సీట్ అడిగిందో మరి ఏదో లొల్లైంది తీరా జగిత్యాల దగ్గర రాగానే ఎస్ఐకి చెప్తే ఎస్ఐ వచ్చిండు ఎస్ఐ వచ్చినాక కూడా చేసింది ఏంది వీడియో ఎవిడెన్స్ ఏమున్నదంటే లోరో ఆయనకు తెలియకుండా రికార్డ్ ఆయన ఏమైందని అడుగుతున్నాడు అడుగుతున్న దానికి ఎవరో రికార్డ్ చేస్తుంటే ఏంటికి రికార్డ్ చేసామని ఫోన్ గుంజుకున్నాడు అది ఇప్పటికన్నా కన్ను తెలుసుకోరు పైన ఉన్న ముగ్గురు నలుగురు పెద్ద ఆఫీసర్లు మిమ్మల్ని అమ్ముడు పోయి ఉంటారు కేసీఆర్కి మీ సంగతి గిరి మీ వాల్యూ ఇది రెండో విషయము అయింది గొడవ అయింది ఫోన్ తీసి బయటపడేసిండ్రు వీళ్ళు ముస్లింలు అందరూ వచ్చిండ్రు రోడ్ల మీద ఏదో ధర్నా చేసిన ఇవాళ నిన్ననేమో ఆయనని ఎస్ఐ పోస్ట్కి వెళ్ళి తీసేసి ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేసిండ్రు ఇవాళ ఎంఐఎం వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చిర్రు వాళ్ళతోటి హైదరాబాద్కి వెళ్ళి ఎంఐఎం కార్పొరేటర్లట నిజామాబాద్కి వెళ్ళి కార్పొరేటర్లట జగిత్యాల కేసీఆర్ ప్రభుత్వానికి పడ్డది ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు ఎస్ఐని నోటీసులు వేయి ఎంక్వైరీ లే వందల మంది వేల మంది రోడ్ల మీదకి వస్తే కేసులేయి ఈ దొరసాని దొర వీళ్ళందరూ వచ్చి తిరుగుతారు కదా పనికిమాలి కేసీఆర్ పురాణాలు వాళ్ళు వచ్చి రాకంటే ముందు ఒక సంవత్సరం ఒక రోజు ముందే భారతీయ జనతా పార్టీ మొత్తాన్ని అబ్జర్వెస్ట్ చేస్తారు మరి దీనికి ఏం చేశారు పోలీసు వాళ్ళు ఇది ఇప్పటికన్నా అర్థం చేసుకొని కన్ను తెలుసుకోండి ఇక్కడ బురకా వేసుకుంటే ఒక న్యాయం ఉన్నది బురకా వేసుకోకుంటే ఒక న్యాయం ఉన్నది రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు యొక్క కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో లేదు రాష్ట్ర సర్కారు సుంతి అయిపోయిందండి ఇక్కడ ఆల్రెడీ సుంతి అయిపోయింది ఎందుకు సుంతి అంటున్నా అంటే మంచిర్యాల జిల్లాల గిరిజన మహిళల్ని బట్టలు వాటి ఇగ్గిర్రు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ మీద ఏం కాలే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాల మీద వాళ్ళని ఎగ్గుకుంటూ వేయరు వాళ్ళని ఏమన్నారు కానీ ఒక బురకా వేసుకున్న మహిళ ఫోన్ గుంజుకుంటే ఎస్ఐ ఉద్యోగం బీకింది అలా